భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి ప్రధానమంత్రి గారికి కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారి కార్యాలయానికి విజ్ఞప్తి చేయడం జరిగింది చాలా తక్కువ సమయం ఉన్న దాని వల్ల డ్యూ డిలిజెన్స్ అన్నటువంటిది కంప్లీట్ కాలేదు అందువల్ల ఈ కార్యక్రమంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన అన్నటువంటిది వీలు కాలేదు అది ఇంకొకసారి జరుగుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మా పార్టీ చాలా స్పష్టంగా ఉంది ప్రైవేటీకరణ అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమోదయోగ్యం కాదు ఈ విషయం మీరు బీజేపీ వాళ్ళని అడగొచ్చు ఈ యొక్క ప్రైవేటీకరణకి మా పార్టీ ఆమోదయోగ్యం కాదు అన్న విషయం మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పాదయాత్ర చేశాం ధర్నాలు చేశాం 125 మంది ఎంపీలతో సంతకాలు చేయించి గౌరవ ప్రధానమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది దీని మీద ఇది ఆర్ఐఎన్ఎల్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే ఒక్క షేర్ అంటే ఒక్క షేర్ కూడా కనీసం ఒక్క వాటా కూడా రాష్ట్రానికి లేదు దీని మీద పూర్తి హక్కులు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మీరు అడగాల్సినటువంటి ప్రశ్న తప్పుగా మమ్మల్ని అడుగుతున్నారు అడగాల్సిన వాళ్ళని మీరు అడగండి సార్ ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ